ప్రకటనలు మనం చేస్తుంటారు. ఓకే, నేను వదిలేను, మీరు పిచ్చర పారబడిపోతున్నాను. నా భూమిక భవిష్యత్తు నిర్మాణం ఉన్నది కాదు నేను. ఎందుకంటే అయితే నిజంగా కూడా ఇంత మంచి సంఘంలో ఇంత మంచి డిపార్ట్మెంట్ అంటారు, మీరు బాగా బిజీ ఉన్న డిపార్ట్మెంట్ మీరు కూడా ఇంత ఉద్యమం చేస్తున్నారు, నాకు ఆ గౌరవంతో వెళ్తాను. ఎందుకంటే తర్వాత ఆ సెక్రటరీ సురేష్ కూడా నాకు మా జిల్లా పాలమూరు చాలా దగ్గర ఆయన ఆయన ఇప్పుడు స్వామి అందరూ దేవన అంటారు వచ్చినట్టు నేను మర్యాద సందేశాలు కూడా ఎప్పుడు ఇవ్వను. మీరు ఆ ధైర్యం ఉన్నాడు ఉపన్యాసాలు నా జీవితంలో ఎప్పుడు ఉపన్యాసాలంటే మీరు హాయిగా ఉండొచ్చు. అయితే ఉపన్యాసం ఏమంత మాత్రం ఉద్యమానికి వ్యతిరేకం కాదు, ఉద్యమం సంఘం ఎందుకు ఎందుకేనంటే అది నాకు రాదు అంటే దాని వేరే ఉద్దేశిస్తున్నారు. ఈ రాజ్యం దుర్మార్గమైంది, నీచమైంది, మామూలు ఇంత ప్రజాస్వామ్య ఉద్యమం కూడా సస్పెండ్ చేస్తారు, ఆర్డర్ చేస్తారు, అది అయితే కుక్కని చేస్తారు, ఇంత చేస్తారు, ఇతమని చేస్తారు, ఇవ్వ అదంతా అర్థం లేని పని. అది మాకు చిన్న పని కింద ఎర్రగొట్టి మనం పెద్ద పువ్వులు అడుగుతున్నాం, ఆ సెన్స్ కంపెనీలు అంటున్నాం, ఆ ఫ్యాక్టరీలు జాతీయం చేయమంటున్నాం, అదేంటంటే పాలస్తీన్ లేక సపరేట్ దేశంగా ఉంటాం. ఉంటే మామూలు వాళ్ళకి మనకు మధ్య గెర్ర, ఆ గెర్ర పెట్టి మనం చిన్న ఉద్యోగాల కింద అది దానికోసం పిచ్చిన కొడుకు చెప్తామని అది దాని గురించి అలాంటి చెప్పిన ఇద్దరం విడిపోతే భూమి భద్ర అవుతుందా, ఇండియా పాకిస్తాన్ అల్లిపకంచం వస్తుందా, రావచ్చు పోవచ్చు, రొయ్యల పోవచ్చు, రవీంద్ర భారతి వచ్చి రాయపారం ఆడొచ్చు, నీ పద్యం పాడితే మేము మనసు మూడు కొట్టచ్చు, నీ ఇంటి బండి అడ్డజాక నీవే నిలుపుకోవచ్చు, అవసరం కూడు ఒకటి పెళ్ళి హాయిగా నీవు ఉండొచ్చు, మనస్థైపురం అంతా అట్లా తిరగొచ్చు తిరగొచ్చు, కానీ సెక్రటేరియట్ లో నీ చక్రం తిప్పితే సాగదు, కమర్షియల్ ట్యాక్స్ అంతా ప్రమోషన్ నాకు అది మనకు బాధ. దానికోసమే ఇంత స్వామి నాకు అందరూ చేసిన ఉద్యమంలో పొదలకు ఉవ పరుగుల పొడిసె పొత్తు నిలుపుల పొదలకు ఉవ పరుగుల పొదలకు ఉవ పరుగుల పొడిసె పొత్తు నిలుపుల పొదలకు సింగరేణి నిప్పుల సింధు దొంగ డప్పుల పల్లె పల్లె పట్టం పండె మాడి పొయ్యిల పడ్డ ఉప్పుల ఎంత సంఘటన ఉందంటే వీరు వర్ధాలం బీసే ఆ బీసలు తెలుగు తడిసే అన్ని ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ ఉద్యమానికి
ఏనే వల్లే చాలా రకాల రకరకాల వాళ్ళు మన కీర్తనకి ప్రయత్నం చేస్తారు, చిన్న సంస్థలు పెద్ద చేసేస్తారు. నా దగ్గర వచ్చి ఊదని కలుస్తాను నేను చెప్పిన అవన్నీ తెలంగాణ వచ్చినాక మనం మాట్లాడుతున్నాం. ఉద్యమం చీల్చే పనులు కానీ ఉద్యమానికి అడ్డం పెట్టే పనులు కానీ ఉద్యమానికి చేయదు. మన వాళ్ళు ఉన్నంతలో నాకు తెలిసి న్యాయంగా నమ్మకంగా నాయకత్వం పనిచేస్తూ మనం కూడా నిస్వార్థంగా కళాకారులుగా మూడు కోటి పంటలు వీళ్ళందరూ ప్రభాకర్ కానీ సిన్సియర్ కళాకారులు మీరు ఇంత ఇస్తూ వస్తాం అందిస్తూ వచ్చేవాడు ఇట్లా పనిచేస్తే పద్ధతి ఉన్న కళాకారులు మేము కూడా చెప్తాం, మేము కూడా అట్లే పనిచేయాలి. ఇట్లా ఉద్యమం నడుస్తామని ఉద్యమంలో భాగస్వామ్యం తెలంగాణ వస్తే ఏమవుతుంది, మన నీళ్ళు వస్తే అది మా మైనార్ జిల్లా ఉంటుంది. ఎట్లా పక్కన మొన్న మీ నమ్మకం ఎంత చక్కని దానికి కృష్ణమ్మ ఎటు దిక్కు పోతుండవే కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి మానేద పై వచ్చి ఇసుక తిన్న మీద ఇంపుగా ఆటాడి కొమ్మల్ల రెమ్మల్ల కొమ్మల్ల రెమ్మల్ల నీటి అరడ కోరాటమేసి జున్నువలే పొంగి మెనునే ముద్దాడి ఉరుముల్ల మెరుపుల్ల మా ఊర్ర ముంచుతూ పురి కురికి నీరేడ పారాడుతున్నావు ఆడపత్తి సేరాకేమో సత్తువా పూసినవు అరటి పాదువులల్లా ఆటాడుకున్నావు మెరుప తీగల గొంతు తడిపినవు తీయనిగా సన్న పోలీసేదు వెన్ను సన్నగని మెరి వాళ్ళ పొగాకు రెమ్మలకు పొగరు వచ్చినావు మా తెల్ల జొన్నాసేనకు కృష్ణమ్మ తెడ్డు చూపినట్టుగా పోతున్నావు పెద్ద సక్కడి దానివే కృష్ణమ్మ అక్టోబర్ నెల ఆసాగరు డ్యాము అంత ఎత్తున నీళ్లు దుంగిపోయిన ఆగస్టు మాసాన ఆసాగరు డ్యాము అంత ఎత్తున నీళ్లు దుంగిపోతా ఉంటే అంచున ఉన్నట్టు దేవరాకొండకు మంచి నీళ్లను కూడా ముంచుకోనియరు కుడి కాలవదికి ఏమో కొడుకుతూ పోతావు ఎడమ కాలవదికు ఏడ్చినట్టుంటావు శ్రీరామ సాగర్ ఏడ్చిన కన్నకు పూసినట్టుగా ఇంత శ్రీరామ సాగరు శిలకరించింది ఎంత నీలకాడ మోసం ఒక ఎందుకు అక్కడ ఉద్యోగస్తులు ఇంకా ఆంధ్రంలో మనం ఏమన్నా పాపం ఉండే ఉంటే ఉద్యోగస్తులని నీళ్లు వేసుకుపోయి బొగ్గు వేసుకుపోయి గొర్రెలు వేసుకుపోయి ఇంత ఉద్యమం చేస్తే కేసులు పెడితే పెట్టుకోవాలి కేసులు పెడితే అందరూ పెట్టుకోరు అందరూ పెట్టి ఏం చేస్తావు ఏడిపిస్తావు కొడుకు బాధపడతావు ఏం చేస్తావు సార్ పట్టుకోటి సత్యంగా నీ భూమి మీద పట్టుకుని నేను భర్త ఆ రాజులను మంత్రులు వారి సేవ పోయినోడు ఈ నా దేశంలో ప్రజల్లో గొప్పవాళ్ళు మంచి వాళ్ళు నిలుస్తారు నీలాంటి నీచులు పోతారు నేను అవా నడుస్తుంది నడుస్తుంది ఎంతకాలం ఎల్లకాలం సారి సార్లు దుప్పటి దుప్పటి సరిపోదు ఈ దోపిడి తాగదు న్యాయమైన విషయాలు ఒప్పుకోండి ఒక అసారి ఉద్యమంలా ఒప్పుకో గాంధీ చేసిన నీవేరు నిలసన మండలి చేసాడు మార్టిన్ లూథర్ కింగ్ చేసాడు ప్రపంచంలో చాలా ఉద్యమాలకు ఆ పద్ధతి కంటే అంతకంటే శాంతియుతంగా అహింస లేకుండా మామూలు ఇంత ప్రజాస్వామ్యంగా ఇంత నిజాయితీగా నిలసన మండలి మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళకే పాఠం చెప్పినంత గొప్ప నిజాయితీ కన్నా నిస్వార్థమైన శాంతియుత ఉద్యమం దీనికంటే కట్టవేసుకోవాలని పెట్టుకొని ఇష్టం నాశనం అయిపోతాం నాశనం అయితే నీకు దిగిపోతాం ప్రజలేమో ప్రజల చైతన్యం పోలే ప్రజల్లో బాధ వలే జై తెలంగాణ జై నమస్కారం.